Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ దూకుడే దూకుడు, విపక్షాలకు ఇక నో ఛాన్స్. వైఎస్ జగన్ మూడేళ్ల తరువాత మునపటి దూకుడిని చూపిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తాడేపల్లి గడప దాటకుండానే గడిపేశారు. మొత్తం ప్రభుత్వాన్ని క్యాంప్ ఆఫీస్ చుట్టే నడిపించారు. ఇక రెండుసార్లు కరోనా వచ్చింది. ఆ టైంలో కూడా జగన్ బయటకు రాకుండానే మొత్తం మేనేజ్ చేశారు. ఇలా చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి, పుణ్యకాలం కూడా సాగిపోయింది. ఈ నేపథ్యంలో రెండేళ్లలో ఎన్నికలు తోసుకొచ్చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు జగన్ ఒక్కసారిగా జోరు పెంచేశారు. ఇలా లాభం లేదనుకున్నారో ఏమో గేర్ మార్చేశారు. అటు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు, ఇటు కొత్త మంత్రివర్గాన్ని కూడా రెడీ చేస్తున్నారు. మరోవైపు చూస్తే సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి వారిని పార్టీని చూడమంటున్నారు. కొత్త మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలను జనాల్లోకి వెళ్లమని ఆదేశించాలనుకుంటున్నారు. మే నెల నుంచి గడప గడపకు వైసీపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇక జగన్ సైతం జనాల్లోకి రావాలనుకుంటున్నారు. ఇక మీదట జిల్లాల టూర్లో ఉండాలన్న ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాలలో విస్తృతంగా తిరుగుతూ ప్రజలలోనే నిరంతరం ఉండేలా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు. ఒక విధంగా అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఒకే సమయంలో రీఛార్జ్ చేయడం ద్వారా డబుల్ ఇంజన్తో దూసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది జూలైలో పార్టీ ప్లీనరీని నిర్వహించడం ద్వారా, పార్టీకి పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా 2024 వరకు ఫుల్ టైం టేబుల్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. బూత్ లెవెల్ నుంచి మంత్రుల దాకా, ముఖ్యమంత్రి దాకా, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి వార్డు ప్రెసిడెంట్ దాకా అంతా జనంలోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ని రెడీ చేస్తున్నారు. రానున్న కాలమంతా వైసీపీ ప్రచారాన్ని ఉధృతంగా చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ప్రతిపక్షాల కంటే ముందే జనంలో ఉండడం ద్వారా పొలిటికల్ మైలేజ్ని తామే పొందాలని, అడ్వాంటేజ్ని తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. విపక్షాలకు అసలు ఛాన్స్ ఇవ్వకూడదని కూడా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి జగన్ దూకుడే దూకుడు అన్నట్లుగా ఉన్నారు. చూడాలి మరి పార్టీ పరుగు ఏ రేంజ్లో ఉంటుందో.